ప్రజలు వచ్చినప్పుడు ఏదో సమస్యతో వస్తారు, ఆ సమస్య ప్రాబ్లం పోవాలి, తర్వాత ప్రజలతో అది కంప్లీట్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది ఉంటే మీ దగ్గర దాకా రారు. ప్రాబ్లం ఎవడో వాడు క్రియేట్ చేస్తాడు కాబట్టి మీ దగ్గరికి రావడం ఎందుకు? పోలీస్ స్టేషన్ పోతే సరి అయిన విచారణ జరుగుతుంది, ఒక న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో వస్తారు. వస్తే మీకు ఒక రెస్పెక్టు లేదు, మాట్లాడే విధి విధానం లేదు. అసలు రాష్ట్రంలో ఇది ప్రజాపరిపాలన లేదా ఏంది? ఎవరిని అడగాలి? ఒక జేడీ ఎంట్రీ చేయరు, సరి అయిన విచారణ చేయరు, తిరిగి వాడిని బ్యాక్గ్రౌండ్ చూస్తారు, వీడేంది ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు పంపారు, అసలు వీడిని పట్టుకుంటే ఏదైనా వస్తుందా, వాని మీద ఏదన్నా అంగీకారం నేరం అంగీకారం చేద్దామా? ఈ విషయాలే తప్ప ఎక్కడ పోయినా ఎవరికి న్యాయం జరుగుతలేదు. ఇది గత ప్రభుత్వం నేర్పిన అలవాటు ఇది. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కన్నా చాలా మాత్రం ఈ మధ్యన ఐఆర్ ఆఫీసర్లంతా, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లా, మున్సిపల్లా, అక్కడక్కడ అందరు సస్పెండ్ ఎందుకవుతున్నారు? లంచగొంటితనానికి అలవాటు పడ్డారు కాబట్టి డబ్బులు తీసుకొని చాలా రకరకాలుగా మనుషులను వేధిస్తున్నారు. సరి అయిన ఉద్యోగం చేయడం లేదు, టైం మెయింటైన్ చేయడం లేదు. ఈ డబ్బులతోటి చరామణి అయిపోయి ఎక్కడ పడితే అక్కడ మొత్తము లంచగొండితనానికి అలవాటు పడి గత ప్రభుత్వం చేసిన అలవాట్లు కాంగ్రెస్లో చూపిస్తామంటే కుదరదనేసి ఇప్పుడు రేవంత్ సర్కార్ బాగా డిపార్ట్మెంటును మొత్తము తన చెప్పు చేతుల్లో పెట్టుకొని హోమ్ మినిస్టర్గా కొనసాగుతూ డిపార్ట్మెంట్కు స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇచ్చేసి, ఈ ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఫ్రెండ్లీ పోలీసు రిక్వెస్ట్ ఇవ్వండి కాదని కానీ స్ట్రిక్ట్గా మాత్రము వీళ్ళు ఎవరేది తప్పు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకోమని ఆర్డర్స్ ఇవ్వడం, తర్వాత ఇక్కడ అది ఏది చేసినా కానీ అక్కడ వరకే దాన్ని బయటపడకుండా ఈ సెటిల్మెంట్లతోటి, ఈ గొడవలతోటి, ఈ ప్రాబ్లాలతోటి ఎక్కడ పోయి ఎవరికి న్యాయం అవుతుందంటే ప్రజలకు న్యాయం కాకుండా పోలీసులకే న్యాయం అవుతుంది. ఎవరు పరామర్శించినా రేపు జరిగిన తర్వాత రేపు ఒక మహిళకు 3 డిగ్రీ వేసిరంటే రేపు ఆమె ఎలా బతకగలుగుతుంది? ఆ కాలు చేతులు ఎలా పనిచేస్తాయి? ఆ నరాలు ఏం పనిచేస్తాయి? ఈ కాళ్ళల్లో కుడుకలు ఏం పనిచేస్తాయి? 3 డిగ్రీ అంటే ఏంటిది? వీళ్ళకి ఏంటంటే కేవలం ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఎవరిని 3 డిగ్రీ చేయాలో ఆ 3 డిగ్రీ చేస్తే న్యాయం ఎలా రప్పించాలని ఎవరికి చేయాలి? తప్పు చేసిన వాళ్లకు, వాళ్ళతో రప్పించాలి. కానీ అనవసరమైన పోక ఆడపిల్లను పట్టుకొని ఒక 3 డిగ్రీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో మహిళను చిత్రహింసలకు గురి చేసి ఘటనలో ఈ రంగారెడ్డి జిల్లా నుంచి షాద్నగర్లో ఇన్స్పెక్టర్ సహా 6 మందిని కమిషనర్ అవినాష్ మహంతి గారు సస్పెండ్ చేయడం జరిగింది. చాలా మంచి పని చేసిండు సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రజలకు కొంత న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కానీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి ఇన్స్పెక్టర్ రామరెడ్డి వీళ్ళ సో అండ్ సో ఈ 6 మంది జూలై 24 జరిగిన ఈ అంబేద్కర్ కాలనీలో కొందరు దళిత మహిళను, సునీతను పోలీసులు అరెస్ట్ చేసి 3 డిగ్రీ తర్వాత వైరల్ అయింది. సోమవారం బీఆర్ఎస్, బీజేపీ ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు ఆందోళనలు చేశారు. అంటే ఒక ఆడపిల్లకు ఇవి 3 డిగ్రీ చేయడం అనేది ఏంది చూడకుండా? న్యాయపరంగా చాలా రకాలుగా ఉన్నాయి. మీరు కేసు బుక్ చేయొచ్చు, అడగవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఖచ్చితంగా దొరికిపోతారు. అంతా కాంట్రవర్సీ చేయడానికి, లేకపోతే ఉగ్రవాదే కాదు కదా, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయికి 3 డిగ్రీ చేయడం ఏంది సిగ్గుచేటిది ఎక్కడైనా చెప్పుకుంటే. దీనిపై సోమవారం బీఆర్ఎస్ సంఘాలు మొత్తము నేతలను ఆందోళన చేశారు. ఘటనపై డీజీపీ జితేందర్ ఆరా తీశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి హండా చూసుకునే పోలీసులు రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి తప్పు చేసిన వాళ్లకు ఎవరు పరిపాలనలో మార్పులకు చేర్పులు కరెక్టు లేకపోతే పాలకవర్గమైన లాండ్ ఆర్డర్ అయిపోయినా ఏ ఆఫీసర్లైనా సరిగ్గా చేయకపోతే యాక్షన్ తీసుకోమంటారు తప్ప ఒక మహిళకు 3 డిగ్రీ చేయమని మాత్రం ఇన్స్ట్రక్షన్ చేయాలి. గత ప్రభుత్వంలో చేసిన ఏమి వాళ్ళు నేర్పిన అలసులే, వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లే, వాళ్ళు చేసిన కాపురాలు కూడా కొట్టడాలే, ఇవన్నీ చూస్తలే మా మనం మొత్తం రోజుకి ఏమేమి జరిగినాయి, ఈరోజు ఎక్కడ జరుగుతున్నాయి, ఎన్ని కబ్జాలు అవుతున్నాయి, వాళ్ళ అలవాట్లే మొత్తం ఇవి. మొత్తం ఏంటంటే చాట్ల తౌడు పోసి కుక్కలకు నక్కలకు తాకులాటలు పెట్టేటట్టు తయారు చేసేసింది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు ఇంకా అది ఇంక ఎక్కడి వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పడుతుంది చూద్దాం. ఎందుకంటే ప్రజలలో తిరగడానికి ఇదొక పెద్ద ఏమైపోయిందంటే రాయబారానికి దారి తీస్తున్నది ఇల్లది బీఆర్ఎస్ వాళ్ళది. గతంలో తమ ప్రభుత్వము ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తే
కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీ పోలీసు ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. పెళ్లి పోలీసు చేసి లాభం ఏంది? పాపం అమాయకులను నాశనం చేసిండ్రు, అమాయకుల భూములు గుంజుకున్నారు, అమాయకులను కొట్టిండ్రు. నేరుల ఘటనలు అదే కదా. ఏమేం చేసిండ్రో సిరిసిల్ల బయట వర్తలేవా? సిద్దిపేటలో ఏమేం చేసిండ్రో తెలుస్తలేవా? మొన్న ఈ మధ్యలో ఒక పోలీసు ఒక అడ్వకేట్ను కొట్టడం తెలియదా? ఏఎస్ఐ ఉమారెడ్డి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఇవన్నీ కేవలం బీఆర్ఎస్ వల్ల నుంచే వచ్చినాయి, కాంగ్రెస్ వల్ల కాదు. ఆ అలవాట్లు పడే అలవాట్లు ఒక ఎట్లుందంటే దారి తీసినాయి. ఇప్పుడు ఆ దారి ఇంత తొందరలో మూసుకుపోమంటే ఏడికి వెళ్ళిపోతుంది? ఇక్కడ షాద్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీతను సబితా ఇంద్రెడ్డి వీళ్ళందరూ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత మంద జగన్నాథము తదితరులు పరామర్శించారు. అనంతరం సబిత మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండబోదని, కేవలం లాఠీ పోలీసు పద్ధతే ఉంటుందని రేవత్ చెప్పిన మాటలను షాద్ నగర్ పోలీసులు నిజం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే లైంగిక దాడులు, హత్యలు పెరిగి దాడులు పెరిగిపోయాయని చెప్పారు. ఇదే ఇక్కడే కాలుతుంది జనాలకు మొత్తం. ప్రజలు మంచి చేస్తలేరని మిమ్మల్ని ఓడగొట్టినాక ఈరోజు మళ్ళా ప్రతిపక్షం లేకొచ్చేసి ఇక్కడ సునీతకు కరెక్ట్గా 3rd డిగ్రీ చేసింది చాలా అన్యాయమే. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కాదు, ఏ ఆడపడుచుకైపోయినా ఇది చెయ్యకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, కమిషనర్ పట్టించుకొని వాళ్ళను సస్పెన్షన్కు గురి చేశారు. కానీ మీరు